ఏ గాయస్ వెల్కమ్ టు హోసఫంగా మాకు దిస్ ఇస్ వాణి ఏంటి వీళ్ళంతా ఎక్కడ అనుకున్నారా ఇది వచ్చేసి సమ్మర్ ట్రిప్లోది అనమాట సో ఆ వీడియో అనేది మా ఫ్యామిలీ అంతా కూడా మా తమ్ముడు దగ్గరికి వెళ్తున్నాము మా తమ్ముడు గిద్దులూరులో ఉంటారు ఊరు నుండి గిద్దులూరు వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది బై ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే అదే బస్ అయితే టూ అవర్స్ పైన పడుతుంది అండ్ ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుండి అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా ఆకలి అవుతుంది అని అంటే గాజుల పళ్ళ దగ్గర చాలా బాగుంటుంది టిఫిన్ అనేసి మా నాన్న చెప్పారు సో అందుకనేసి ఇక్కడ ఆపాం అనమాట ఈ హోటల్ ఈ హోటల్ పేరు అయితే తెలియదు కానీ బట్ ఇదంతా కూడా మన విలేజ్ స్టైల్ హోటల్ లాగా అయితే ఉంటుంది సిట్టింగ్ అండ్ ఈవెన్ ఆ అపియరెన్స్ అంతా కూడా అండ్ ఇంకా లోపలకి వెళ్ళేలోగానే మనకు బయట పెద్ద వన్ ఫిఫ్టీ ఎంఎం ఆఫ్ దోశ ఉందని అయితే చెప్పారు అని చూపించారు కూడా సో కంపల్సరీ టేస్ట్ చేయాలి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తినచ్చు కదా అనేసి ఇంకా ఆర్డర్ చెప్పాము చెప్తే వాళ్ళకి అస్త లేట్ అవుతుంది అని అన్నారు సో అందుకనేసి పిల్లలకి ఆకలి అనేసి పూరీలు అయితే ఆర్డర్ చేశాము అండ్ నెక్స్ట్ ఇంకా పెద్ద దోశ ఎలా ఇస్తారు అనేసి అనేసి వెళ్ళాను నేను సెవెంటీ ఎంఎం దోశ తిన్నాను కానీ వన్ ఫిఫ్టీ ఎంఎం ఆఫ్ దోశ అయితే అస్సలు తినలేదు సో ఇతను అయితే ఇంకా దోశ పిండి వేసేసి ఇంకా స్టార్ట్ చేశాడు ఎంత రౌండ్ తిప్పుతున్నాడు అంటే తిప్పుతూనే ఉన్నాడు అండ్ ఇంకా తర్వాత ఇంకా ఇటు సైడ్ కూడా ఇంకొక పెద్ద దోశ లాగానే సేమ్ దానంత వేస్తూ ఉన్నాడు అండ్ ఇంకా దాదాపు ఇలా వీడియోస్ తీసుకోవాలని అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఎంటర్ అవ్వాలి లేదు అని అంటే వాళ్ళు కొంచెం ట్రబుల్ చేస్తారు కదా సో అందుకనేసి నేనైతే రిక్వెస్ట్ చేశాను ముందే అందుకనేసి అతను ఫస్ట్ వేరే వాళ్ళ ఆర్డర్లన్నీ చేసేసి తర్వాత నా ఆర్డర్ వేస్తూ ఉన్నాడు అండ్ ఇంకా ఈ బిట్వీన్లో చేతో అనేస్తున్నాడు ఎంత వేస్తున్నాడో కదా అనిపించింది సో మొత్తానికైతే అయితే ఇక్కడ వేశాడు దోశ పిండి అయితే సూపర్ క్వాలిటీ లాగానే ఉంది ఎందుకంటే మనకు టేస్ట్ తిన్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా దాని మీద అలా ఒక్కసారి అలా అన్నాడు అండ్ ఇదంతా కట్టెల పొయ్యితో చేస్తూ ఉన్నారు సో గ్యాస్ అయితే కాదు కట్టెల పొయ్యి అనమాట సో అవన్నీ సర్దేసుకొని ఇంకా ఆయిల్ కూడా వేస్తున్నాడు సో ఈ ఆయిల్ కూడా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ వెంటబడే ఎర్ర కారం మన కర్నూలు కారం అంటాం కదా సో ఆనియన్ కారం అయితే వేశాడు ఆనియన్ కారం అయితే కొంచెం లిటిల్ స్పైసీగా ఉంది అంత ఓవర్ స్పైసీ అయితే అస్సలు కాదు చాలా బాగుంది స్పైసీనెస్తో ఎక్కువగా ఓవర్లోడ్ అయితే చేయలేదు సో కొద్దిగానే అప్లై చేస్తున్నాడు అండ్ దానిపైన పప్పుల పొడి వేస్తున్నాడు అంటే నేను ఇంట్లో నార్మల్గా కూడా ఈ దోశనే తింటూ ఉంటాను ఎక్కువగా నాకు ఇదే ఇష్టం అనమాట సో ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలానే ఉంచేశాడు ఉంచేసి ఇంక ఇప్పుడు చెప్తూ ఉన్నాడు మేడం మీరు ఎలా ఉన్నారంటే నాకు భయం వేస్తుంది సో దోశ విరిగిపోతుంది మీరు కొంచెము పక్కకు వెళ్తారా అని అంటే ఏం కాదు విరిగినా పర్లేదు అని చెప్పాను సో అందుకనేసి ఇంక అతను కొంచెం టెన్స్గా ఫీల్ అవుతున్నాడు మేబీ తనకు కెమెరా షై ఉండొచ్చు అండ్ ఒకవేళ ఈ దోశ బాగా రాకపోతే అనే ఫీలింగ్ కూడా వండిచ్చు తెలియదు బట్ మొత్తానికైతే దోశనైతే అలా లేపేశాడు లేపేసిన తర్వాత ఇంకా దాన్ని మడత ఉన్నాడు అనమాట మడత ఎలా పెడుతున్నాడో చూడండి చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తున్నాడు మడత కూడా ఫోల్డ్ రౌండ్ ఫోల్డ్ అసలు కాలేదేమో మేబీ అతను హీట్ రెసిస్టెంట్ అయి ఉండొచ్చు అండ్ ఇంకా వెంటబడి ఒక అక్కను పిలిచాడు ఇదిగో తీసుకొని వెళ్దా ఆర్డర్ అని అండ్ తను వచ్చేసి ఇంకా ఇలా రెండు ప్లేట్లు పెట్టేసుకున్నాడు రెండు ప్లేట్లు పెట్టేసి దానిలోకి ఈ అయితే పెట్టేశాడు అనమాట సో మనకు దోశను తీసుకొని వచ్చి సర్వ్ అన్నమాట సో ఇదనమాట వన్ ఫిఫ్టీ ఎంఎం ఆఫ్ దోశ దోశ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మా పిల్లలైతే చాలా సూపర్ ఎగ్జైట్గా ఉన్నారు ఏంటి ఇంత పెద్ద దోశనా అనేసి చూస్తూ ఉన్నారు అండ్ దోశనైతే ఇంకా వాళ్ళు టేస్ట్ చేస్తామో అని అంటే వాళ్ళు ఆల్రెడీ పూరి తిన్నారు కదా సో దోశ మీద ఇంకా ఆకలి లేదు అన్నట్టుగా ఫీల్ అయ్యారు బట్ కొంచెం తర్వాత తినొచ్చులే అనేసి వదిలిపెట్టాము మా స్మైలీ పాప అందు అంత చూస్తూ ఉంది ఏమైనా నాకు పెడతారా అని మా చిన్నోడైతే ఈ దోశ బాగుంది ఏంటి కారం ఉందా అని అడుగుతున్నాడు అయితే కారం ఉందిరా అని అంటే అవునా అయితే వద్దులే అనేసి అంటున్నాడు అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది అండ్ దీంట్లోకి రెండు టైప్స్ ఆఫ్ చట్నీలు పెట్టారు ఒకటి బొంబాయి చట్నీ అండ్ ఇంకొకటి పల్లీల చట్నీ మన ఇంట్లో క్వాలిటీ ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట నాకు దోశలు అంటే చాలా ఇష్టము సో దోశలో కూడా కారం దోశ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట బయట ఎక్కడైనా నచ్చితేనే తింటాను లేదు అని అంటే అసలు టచ్ కూడా చేయను సో ఎక్కడైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకా మా చల్లి కూడా టేస్ట్ చేసింది టేస్ట్ చేసి తను కూడా అదే ఫీలింగ్ చాలా బాగుంది ఇది అనే ఫీలింగ్లోకి వచ్చేసాము అండ్ మా పిల్లలకు కూడా పెడుతూ ఉన్నాము వాళ్ళకు కూడా స్పైసీగా అనిపించకపోవడం వల్లనేమో కానీ వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేసేశారు చాలా బాగుంది అలా మొత్తానికైతే మా దోశ జర్నీ కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా గాజుల పల్లె నుండి గిద్దెలూరు వెళ్ళేటప్పుడు కొంచెము చెక్ పోస్ట్ లాగా వస్తుంది ఆ చెక్ పోస్ట్ దగ్గర ఇలాంటి బుట్టలు అయితే అమ్ముతూ ఉంటారు చూనీకైతే చాలా బాగున్నాయి అండ్ ఇంకా కంపల్సరీ కొనేద్దాం అనేసి దిగేసామన్నమాట సో ఇవి అనమాట బుట్టలు ఈ బుట్టలన్నీ కూడా రకరకాల ఏమంటారు బొమ్మల్లాగా షేపులలో వెరైటీ వెరైటీ ఆఫ్ షేప్స్ ఓవెల్ సర్కిల్ స్పీయర్ అండ్ ఇంకా కొన్ని ఏమో స్క్వైర్ అన్ని షేప్స్లలో పెట్టేశారు అండ్ ఇంకా చాలా ఉన్నాయంటే వాళ్ళ ఇంట్లో నుండి కూడా కొన్ని మోడల్స్ తెచ్చి చూపించారు ఇవే కాకుండా అండ్ ఇంకా వీటిలో కంపల్సరీ మేము తీసుకోవాలనుకున్నవి ఒక నాలుగు సెలెక్ట్ చేసాము అయితే రేటు విషయంలోకి వస్తే మాత్రం అస్సలు వన్ రూపీ కూడా తగ్గించట్లేదు సో ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నాడు అనేసి బార్గెన్ చేసాము బార్గెన్ చేస్తే మాత్రం హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా తగ్గించట్లేదు ఒక ఫైవ్ ఐటమ్స్ కొంటామన్నా కానీ సరేలే ఇంకా అస్సలు వద్దు అనేసి ఇంకా డిసైడ్ అయిపోయి ఇంతసేపు చూసినవన్నీ వేస్టా అనేసి వచ్చేస్తున్నాం అనమాట సో అదనమాట సంగతి మీకైనా అవసరం ఉంటే తను కంపల్సరీ అటు వెళ్ళినప్పుడు కొనుక్కోండి ఇంకా తర్వాత గాజుల టూ ఇంకా గిద్దులూరు వెళ్ళేటప్పుడు ఘాట్ అయితే వస్తుంది ఘాట్ ఒక ఫార్టీ మినిట్స్ దాకా వస్తుందనమాట ఇది కొంచెం లిటిల్ డేంజరస్ అండ్ ఇంకా చాలా బాగుంటుంది మొత్తం ఫారెస్ట్ జోన్ అనమాట మొత్తం పచ్చని చెట్ల మధ్యన ఆ సూర్యకిరణాలు చూసుకుంటూ ఆ చల్లటి గాలి అండ్ ఈవెన్ మనము ఎక్కడా చూడలేనన్ని బటర్ఫ్లైస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి దారి పొడుగున మనకు అసలు ఇంకా ఈ వరల్డ్లోకి ఎంటర్ అయ్యామని అంటే అసలు ఆ ఎన్విరాన్మెంట్ చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట మేమైతే ఏసీ ఆఫ్ చేసేసి విండోస్ కిందికి దించేసి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఆ కోల్డ్ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ అండ్ ఈ ఘాటు వచ్చేసి కొంచెము బాగా అటు ఇటు ఇటు అటు తిప్పుతూనే ఉన్నట్టు ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ ఒకప్పుడు అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ట్రైన్స్ వెళ్ళేవి అనమాట ఇక్కడ ఈవెన్ ఇక్కడ రైల్వే ట్రాక్ కి సంబంధించిన పిల్లర్స్ కూడా ఉంటాయి అనమాట ఈ ప్లేస్ కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ చాలా మంది అక్కడ ఆపుకోని చూస్తూ ఉంటారు అండ్ ఇంకా ఈ ఏరియాలో అయితే ఎక్కడ ఆపుకోకుండా వెళ్ళాలి ఎందుకంటే కొంచెము ఘాట్ కావడం వల్ల అండ్ ఫారెస్ట్ జోన్ కావడం వల్ల అనిమల్స్ అండ్ ఈవెన్ కొంచెం డేంజర్ అనమాట దిగితే సో ఇదే అనమాట ఆ పిల్లర్స్ ఈవెన్ అప్పట్లో ఈ దీని మీద ట్రైన్స్ వెళ్ళేవి సో ఆ ట్రాక్స్ దెబ్బతిండడం వలన ఏమో తెలియదు కానీ ఈ పిల్లర్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ రైల్వే ట్రాక్ వచ్చేసి ఇక్కడ టన్నల్స్ కనిపిస్తాయి అనమాట టన్నల్స్లో నుండి వెళ్తూ ఉంటాయి సో అవి కొత్తది అండ్ ఇంకా ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మా తమ్ముడు ఇంకా మా కోసం అనేసి చికెన్ తెచ్చాడు సో వెంటమ్మిడే జొన్న రొట్టెలు చికెన్ పులుసు అండ్ చికెన్ కర్రీ అలాగే ఇంకా అన్నము ఇవన్నీ చేసేసుకున్నాం అనమాట సో వేడివేడిగా ఇవన్నీ లాగించేసాము మా తమ్ముడు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వెళ్తున్నాము సో అది కూడా మా సమ్మర్ వెకేషన్లోనే ప్లాన్ చేసుకున్నాము ముందు వెళ్దామన్నా కానీ అసలు కుదరేది కాదు అండ్ ఇంకా వాళ్ళు కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికే వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా సో అందుకనేసి ఇంకా పెద్దగా ఇంకా చూడలేదు వెళ్ళలేదు అనే ఫీలింగ్ అదే వచ్చేది కాదనమాట బట్ మేము ముగ్గురం ఒక చోట ఉన్నాము అని అంటే మాత్రం కంపల్సరీ ఎంజాయ్మెంట్ అండ్ గోలగోల స్టార్ట్ అయినట్లే ఇంకా మరిన్ని కొన్ని వీడియోస్ కూడా రాబోతున్నాయి వేచి చూస్తూ ఉన్నాయి